Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ ధర్నా గ్రాండ్ సక్సెస్తో రూట్ మార్చేస్తున్న జగన్. ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ను అనివార్యంగా ఇండియా కూటమి వైపు నెట్టేస్తున్నాయి. ఐదేళ్లుగా మోడీతో జట్టు కట్టినా ఏపీలో మాత్రం పరిస్థితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడం, తన ప్రత్యర్థి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుండడంతో వచ్చే ఐదేళ్లలో ఏం జరగబోతోందో జగన్ ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. దీంతో తన వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఏపీలో ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జగన్ పోరు మొదలు పెట్టగానే అంతా నవ్వుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు సహజంగానే ఇలాంటి వాదనలు చేసే వారిని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్ను ఇండియా కూటమి అనూహ్యంగా అక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలు తరలివచ్చి జగన్కు మద్దతు ప్రకటించాయి. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన ఇండియా కూటమి మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తోంది. రాబోయే రోజులలో కేంద్ర రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీఏపై పోరాడాల్సిన పరిస్థితిని జగన్కు కల్పిస్తోంది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాలని నిలదీసే పనిని జగన్ చాలా ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తూ ఉంటే పార్లమెంట్లోనూ ఎన్డీఏ కూటమితో అమీతుమీకి జగన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తన తండ్రి మరణం తరువాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియా గాంధీపై పోరాటం చేసి జైలుకు వెళ్లిన జగన్ జనంలో మాత్రం కావలసినంత సానుభూతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైన అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్ళైనా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా వెంటనే కాకపోయినా క్రమంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.